हाई व्यूअर्स ఈరోజైతే పడుపులు గుట్టే అన్నతో ప్రాంక్ చేశాము అన్న బానే మాట్లాడాడు కాకపోతే లాస్ట్ కు సీరియస్ అయిపోయాడు ప్రాంక్ మట్టుకు సూపర్ గా వచ్చేసింది చూడండి ఎంజాయ్ చేయండి కాదు బావా మా ఫ్రెండ్ బావా హాస్టల్లో పరుపు కావాలంటే మెత్తం ఉండాలంట పరుపు హాస్టల్లో కావాలి హాస్టల్లో కావాలా ఎట్లా పెళ్లి కావాలా కావాలా కాదు హాస్టల్లో కాదు హాస్టల్లో కాదు బ్రో చలి పెడుతుంది ఆ ముందు ఫ్యాన్ ఆఫ్ చెప్పు స్వామి కాటను మన శిలల పతి అయితే ఉన్నా కాటన్ బాగా ఎచ్చగుంటది రఘు రఘు కూడా ఏం కప్పుకోవడానికి అవసరం ఉండదు బాగా ఎచ్చగుంటది శిలల పత్తి వేసుకుంటామా ఏంటి కేజీ 150 రూపాయలు అవుతుంది ఇప్పుడు శిలల పత్తి అయితే ఒరిజినల్ పత్తి రాయే స్వామి రెడీమేడ్ పత్తి అయితే కేజీ 100 రూపాయలు అవుతుంది కేజీ 100 అది 150 ఒరిజినల్ పత్తి అయితే మెత్తగా ఉంటుంది కొత్త పరుపు కదా ఇది పెళ్లికి కొడతాడము ఫస్ట్ ఎయిడ్ శోభనానికి ఇది శోభనానికి కిరికిరి అంటామొచ్చు ఇదైతే బాగుంటుందా ఈ మెత్తగా సౌండ్ గిండి ఏం ఉండదు డిస్టర్బ్ ఉండదు మీకు అన్నమాట ఇది ఒక పరుపు 5000 ఇది 35000 దూదేసి ఉంటాము 5000 రూపాయలు ఏంది 5000 అంట తగ్గిపో మా ఫ్రెండ్ కదా బాబా ఎవరో కాదు కదా బాబా అబిలోనికి అచ్చంగా ఉండాలంట బాగా సెలెక్ట్ పెడతామంట అంటే సెలల పత్తి వేస్తే ఉన్నా మన ఒరిజినల్ కాటన్ అది ప్యూర్ కాటన్ హీట్ గిట్ బాగా ఫుల్ రగ్గు అవసరం లేబ్బా అచ్చంగా మనకోవచ్చు ఓపెన్ ఓపెన్ గా మనకోవచ్చు మీరు నాకు కిరికిరి అంటది మంచం అందుకే మెత్తం ఉండాలని దీనికోసం పెళ్లి చేసుకున్నాక మంచం కిరికిరి అంటారా అంటే ఇరపంచం వేసుకున్నారేమో చెక్క చేయకుండా మా అమ్మ చెక్కదా ఇంకా పెళ్లి చేస్తుంది కొనాలి పత్తి వేసుకోండి సౌండ్ గిండి రాదు పత్తిలో అయితే సౌండ్ ఏమి రాదు బాగుంటది మీకు మనకు కంఫర్ట్ గా హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో పెళ్లి పరుపు కుడతా ఉన్నాము ఇది పత్తి కూడా నిన్న పడింది మన అర్థంగా స్టిచ్చింగ్ వేయలేదు దీనికి స్ప్రింగ్ పరుపులో అయి వేరు పత్తిలో మన స్ప్రింగ్ పరుపు పెట్టే గేయలే కదా బాబా మొత్తం జబ్బి చెప్పానికి అయినా పత్తిలో అట్లా పెట్టే గేయలేదు రా స్ప్రింగ్ లో స్ప్రింగ్ పరుపులు వేరే మన పరుపులు వేరే మీకు ఈ మాదిరి కావాలంటే 5000 అవుతుంది తమ్ముడు మంచి ప్యూర్ కాటన్ మీకనే రాయన్ తక్కువ ఇది మేము ఒరిజినల్ కాటన్ బయటికి చెప్పేది డూప్లికేట్ అట్లా మేము ఒరిజినల్ కాటన్ హాస్టల్లో కావాలండి కదా అప్పుడే మీకు కాబట్టి ఒక పని చేయండి ఒక పరుపుకు 50 కిలో అట్లా వేస్తాము 50 కిలో వేస్తాము 7800 అవుతుంది హైట్ గా హైట్ వస్తుంది హైట్ మీకు హైట్ కావాలంటారు కాబట్టి 7800 అట్లా అవుతుంది బాబు హైట్ వేస్తా అంత ఎగరదా స్ప్రింగ్ ఎగినట్టు ఎగరవు అయితే కొద్దిగా మన పత్తి కాబట్టి హైట్ గా బాగుంటది ఎవరైనా పెద్దలు వస్తారా మాట్లాడే ఎప్పుడు తీసుకున్నారు లేదనిపిస్తాను కాదని లేదా నేను నిన్న పత్తి ఎక్స్ట్రా వేసి బాగా కుడిస్తా ఉంటాను ఎగరాలంటే పత్తిలో ఎగరవరా ఈ పరుపులో పింగు మేమా పింగు రెండు సింగులు పెట్టు సింగులు పెట్టే మీరు పరుగులు తీసుకుంటే చెప్పారా మరి ఎగసగలు పెట్టే వచ్చారా నాకు అర్థం కాలే ఫోన్ చేసి కనుక్కోండి ఫస్ట్ ఇంట్లో పెద్దలు కనుక్కోండి పత్తిలో పత్తి కంట ఎగరం ఎడ పరుపులు ఎడ ఇంట్లో ఇబ్బంది కిరికిరాడ ఇదైతే బాగా మెత్తం ఉండదు నువ్వు అర్థం చేసుకు యూత్ లో సౌండ్ ఏం సోమనానికి కానీ నువ్వే చెప్తాలి బాబా నేను అవన్నీ సరే గానీ రేటు మాట్లాడి చెప్పేది 50 కేలు దూదేస్తాము 50 కేలు బాగా ఇంత ఎత్తొస్తుంది బాగా ఒక అడుగు వస్తుంది హైట్ ఒక అడుగు వస్తుంది ఇంకా సౌండ్ గిండి ఏం వచ్చేలా బాగా మెత్తగా ఉంటది స్టిచ్చింగ్ కూడా బాగా దగ్గర వేసి పెట్టిస్తాను నీట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కుట్టిస్తాను నీకు చూడండి మీరు ఎంతంటావు
పెళ్లికి సరిపడిచా అనుకున్నా మా అన్నకు సరిపడిచా అనుకున్నా మా ఫ్రెండ్స్ ఏ బావంగా ఫ్రెండ్స్ గిఫ్ట్ అని నా నాకు అర్థం కాలేదు మీరు కొనేకి వచ్చారా లేదా టైం పాస్ చేసేకి వచ్చారా నేను పని చేస్తున్నాను ఇప్పుడు టైం పాస్ కాదనా తిన్నున్నాం మేము ₹500 కాదు మా కుట్టిన కూలే ₹1000 అవుతాది నువ్వు ఎవరు 7500 7000 పక్క పెట్టి ఏం చేయాలి నేను నీలేనా మీ తమ్ముడు అనుకో అరే బాబు తమ్ముడు అయితే నా ఇంటి కొడతారా ఏమన్నా నిజాలు గడకొచ్చినాయి అన్న కొట్టిన కూడా 1000 రూపాయలు అన్నాడు అంతే అంతే ఉండొచ్చు.